మన ప్రభుడును మన రక్షణకర్త అయిన ఏసయ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకందనాలు తెలియజేసుకుంటున్నాను మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము ఈరోజు దేవుని వాక్యము ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ కీర్తన ఒకటవ వచనం ద హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ద స్కైస్ ప్రొక్లైమ్ ద వర్క్ ఆఫ్ హిజ్ హ్యాండ్స్ సామ్స్ చాప్టర్ నైన్టీన్స్ వన్ ఈరోజు కొరకు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా దేవు యొక్క గొప్ప కార్యములు తెలుసుకోవాలి అంటే ఆయన మహిమను చూడాలి అనుకుంటే ఆయన యొక్క అద్భుతమైన క్రియలను మనం గ్రహించాలి అంటే ఎక్కడికో పోవలసిన అవసరత లేదు ఒక్కసారి ఆకాశం వైపుకు చూస్తే చాలు మనకు కనిపించే చుక్కల నుండి కనబడని చాలా గ్రహాలు ఆయన యొక్క అద్భుత సృష్టిలో ఒక భాగమే కీర్తన కార్డు వ్రాస్తున్నాడు సూర్యచంద్రులారా ఆయనను స్థించుడి కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్థుతించుడి ఎహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అవి ఎహోవా నామమును స్థుతించునుగా అని ఆయన ద్వారా సృజింపబడిన ప్రతిదీ ఆయనను స్థుతించాలి అని భావనను ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు ఆయన ఒక్క మాట పలుకగా అవన్నీ ఏర్పడినవి కానీ అది తెలియని వారు అన్ని లేనివారు వారు మరేం చేస్తున్నారు సృజించబడిన వాటిని ఆరాధిస్తున్నారు వాటినే దేవుడు అని భావిస్తున్నారు కదా అందుకొరకే లేఖనములు తెలియజేస్తున్నవి దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషద పరిచయను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచుచున్నది గనుక వారు నిరత్తురులై ఉన్నారు అని నిజమే కదా దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయనైతే మనకు కనిపించడు కానీ దేవుడు తాను ఉన్నాను అని తెలియపరచుటకు ఆయన యొక్క ఉనికిని చాటుటకు మన ముందు ఎన్నో విషయాలను ఉంచాడు ఉదాహరణకు ఆకాశము ఈ భూమి నక్షత్రాల ఏర్పాటు వాటి గమనాగమనములు సముద్రములు వాటి గీత దాటి రాకుండా ఉండటం మనుషుని యొక్క పుట్టుక వీటిని గురించి ఆలోచన చేసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు దేవుడు ఆయన ఉన్నాడు అని ఈ లోకంలో కొన్ని ఆనవాళ్ళు వదిలిపోయినప్పటికీ కొందరు ఇంకా దేవుడి నీడనే వాదనను చేస్తుంటారు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు భాగము రెండు విషయాలను బహిర్గతం చేస్తుంది ఒకటి ఆయన ఉన్నాడు అని రెండు ఆయన యొక్క మహిమ ఎంతో గొప్పది వర్ణించలేనిది అని అయినప్పటికీ కొందరు సృజించిన వాణిని త్రోసివేసి తృష్టమును పూజిస్తూ ఆయన్ని అవమానపరుస్తున్నారు కాబట్టి విశ్వాసులైన మనము ఆయన యొక్క మహిమను గూర్చి ఆయన చేసిన చేతి పనిని గూర్చి వివరించుదాము మన దేవుడు మహిమ లేనివాడు కాడు అనుకున్న కార్యములు నెరవేర్చని వాడు కాదు ఆయన మహా గొప్ప గలవాడు లెక్కించలేని నక్షత్రములను వివరించలేని అంతరిక్షమును నిర్మించినవాడు ఈ భూమిని శూన్యములో వేలాడదీసిన దేవుడు అటువంటి గొప్ప గొప్ప దేవుణ్ణి మనము తెలుసుకున్నందుకు ఆయన్ని ఆరాధిస్తున్నందుకు మనము ధన్యులము అటువంటి ధన్యత కలిగిన మనము ఎటువంటి విషయాలను బట్టి ఈ లోక సంబంధమైన చెడు క్రియలను బట్టి మత్సరపడకూడదు మనకు కలిగిన కష్టాలను బాధలను బట్టి కృంగిపోకూడదు సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఆకాశములను గ్రహములను సర్వ సృష్టిని సృజించిన పరమ తండ్రి నీకున్న చిన్న బాధ నుండి బయటపడవేయలేడంటారా నీకు కలిగిన సమస్యలను తొలగించలేడంటారా నీ ఆరోగ్యమును కుదుటపరచలేడంటారా అనరు కదా అనలేము కూడా ఎందుకంటే ఈ సృష్టిని సృజించిన మన దేవుడు మనల్ని ప్రతి ఒక్క సమస్య నుండి విడుదల చేయగలడు ఆయన మహిమగలవాడు నిత్య కృపగలవాడు కాబట్టి భయపడక బాధపడక ఆయనపై నమ్మకం ఉంచి ఆయన్ను మహిమపరుస్తూ ఆయన మన జీవితాలలో చేసిన గొప్ప కార్యములను వివరిస్తూ అనేకులను నిజమైన దేవుని వైపుకు సర్వమును సృజించిన తండ్రి వైపుకు త్రిప్పుదాము ఈ మాంటలు దేవుడు దీవించునుగాక ఆకాశములు దేవుని మహిమ వివరించుచున్నవి

ప్రార్థించుకుందాము అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నిత్య కృపతో మమ్మల్ని కాచి కాపాడుతున్న మా ప్రియ ప్రభువ సర్వమును మీ యొక్క నోటి మాట చే సృజించిన దేవా మీకే లెక్కించలేని స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ ప్రభా మీ యొక్క మహిమను మీ శక్తిని ఈరోజు మాకు ఈ వాక్యము ద్వారా తెలియపరిచినందుకు వందనాలయ్యా అయా తండ్రి ఎందరైతే బిడ్డలు వాక్యమును విని అయా తండ్రి ప్రార్థనలో శ్వాసముతో ఏకీభవిస్తుండగా వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను ఉండి మీరు విడుదల దయచేస్తారని నమ్ముచున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి వ్యాధు బాధల్లో ప్రభా ఉండి అయా మరణ పడకపై ఉండి ఎందరైతే బిడ్డలు మీకు ప్రార్థిస్తున్నారో వారందరి కొరకు తండ్రి వేడుకుంటున్నాం ప్రభా తండ్రి సమయాన్ని మీకు ఇచ్చి ప్రభావ వారు కూడా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తుండగా తండ్రి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి అయ్యా ఆ ప్రతి ఒక్క అనారోగ్యమును కొట్టివేయండియ్యా అయా తండ్రి బీపీ షుగరు తండ్రి పెరాలసిస్ వచ్చిన వారు మరి అయా నరాల బలహీనతతో తండ్రి మంచాన పడి ఉన్న బిడ్డలను ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి కనికరమును చూపి స్వస్థతను అనుగ్రహించండి ప్రభా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతని తండ్రి వాక్యం సెలవిచ్చిన ప్రకారం ప్రభ వారి జీవితంలో ప్రభా అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి వారి యొక్క అనారోగ్యమును తండ్రి కుదుటపరచమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి సహాయము దయచేయండి దేవా అదే విధంగా అప్పుల బాధల్లో కృంగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభా అయా తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని మీ యొక్క వాగ్దానము ద్వారా తండ్రి వారిని లేవనెత్తండి తండ్రి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు తండ్రి అయా ధైర్యపరచండి నా తండ్రి ఆయా కృంగుదల నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయా తండ్రి ఎందరైతే బిడ్డలకు తండ్రి జాబు లేదో ప్రభా జాబు ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క జాబు ప్రయత్నమును మీరు సఫలపరచమని వేడుకుంటున్నాం ప్రభా అయా చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో వారిని దీవించండి ప్రభా అయా తండ్రి మంచి నడవడిక వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అయా స్త్రీలను మీరు దీవించండి ప్రభా తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం వారు తినే ఆహారంలో బలాన్ని దయచేయండి ఎటువంటి బలహీనత లేకుండా తండ్రి ఆరోగ్యంగా ఉండుటకు సహాయం దయచేమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి గర్భఫలము లేని బిడ్డలను ప్రవ్వ ఒక్కసారి దర్శించండి అయ్యా తండ్రి తండ్రి విడిపోయిన భార్యభర్తలు అంటే వారి కుటుంబమును కట్టమని వేడుకుంటున్నామయ్యా అయా భార్యభర్తల మధ్య మనస్పర్ధలు తీసివేసి తండ్రి అన్యోన్య దాంపత్యాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వ మీరే వారి మనసులను మార్చి ప్రవ్వ అయా మీరే వారిని అయా ప్రేమ కలిగి జీవించేలాగా తండ్రి మీ కృపను చూపమని వేడుకుంటున్నాం ప్రవ్వా అదేవిధంగా ప్రవ్వ తండ్రి ఎందరైతే కుటుంబాలలో శాంతి సమాధానము లేక అయా రోజు గొడవలతో అయ్యా పోరాటాలతో వారు ఉంటుండగా ప్రవమి యొక్క కృప ద్వారా తండ్రి వారి యొక్క గృహములో శాంతి సమాధానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ఎవరికైతే తండ్రి కోర్టు సమస్యలు తండ్రి భూతాగాథ సమస్యలు ల్యాండ్ సమస్యలు ఉన్నాయో ప్రభా వారిని ఒక్కసారి దర్శించమని అయా వారికి ఉన్న సమస్యలు అన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ఎందరైతే తండ్రి నూతనంగా తండ్రి గృహమును నిర్మించుకుంటున్నారో అయ్యా వారికి ఎటువంటి ఆటంకము లేకుండా గృహ నిర్మాణం పూర్తి సహాయము సహాయం దయచేయమని వేడుకుంటున్నాం దేశాన్ని అధికారులను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా తండ్రి వారికి మంచి జ్ఞానాన్ని దయచేసి అయా తండ్రి ప్రజలను ఏలుటకు సహాయము దయచేయమని వేడుకుంటూ ప్రభా ఏసే పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మా యొక్క ఆదరణ వాక్యము తరపున ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సర్వసమృద్ధి సకల ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక మరి మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యంను చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యంను షేర్ చేస్తారని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని గాక